నీ బలము ఏంటో నీకు తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పనని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దుప్పికి తెలుసు కనుక ఏం చేస్తుంది? దానికోసం వెతుక్కుంటూ వెళుతుంది. దుప్పికి తెలుసు కనుక దానికోసం పరుగులు పెడుతుంది. దుప్పికి తెలుసు కనుక దాని కొరకు ప్రయాసపడుతుంది. ఈరోజు మనకు తెలుసా మన జీవము ఎక్కడుందో? మన జీవము ఎవరి మీద ఆధారపడుందో మనకు తెలుసా? దేవుని వాక్యంలో యోహాన్ సువార్త 3 వచనాల్లో కనుక మనం చూస్తే అక్కడ రాయబడిన మాట సచౌదం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన యందు అమ్మ ఒక చిన్న సజెషన్ మీకు, మీరందరూ తీస్తున్నారు మంచిదే, తీసినప్పుడు ఎవరన్నా అందరూ ఒకేసారి చదవకుండా ఇంకొకరు సైలెంట్ అవ్వండి ఒకరు చదువుతుంటే. సో దయచేసి దాన్ని అలవాటు చేసుకోండి. ఓకే, ఒకేసారి అందరు చదివితే మీకు కన్ఫ్యూజన్ నాకు కన్ఫ్యూజన్. ఓకే, సో ఎవరన్నా చదవండి. ఓకే, చదవండి అమ్మా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను. మనిషికి అవసరమైన జీవము ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ఎవరాయన? వాక్యమయ్యున్న దేవుడు. ఆ వాక్యమయ్యున్న దేవుడు ఎవరు? కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మన జీవము ఎవరిలో ఉందో మనకు అర్థమైతే ఆ జీవాధిపతిని మనం వెతికేవారుగా ఉంటాం. ఈరోజు మన జీవం ఎవరిలో ఉందో అర్థమైతే ఆ జీవాధిపతి అయిన వ్యక్తితో మనము సహవాసము కలిగి ఉంటాం. ఈరోజు మన జీవం ఎవరిలో ఉందో మనకు అర్థమైతే మన జీవితకాలం అంతా కూడా ఆయన కొరకే బ్రతికేవారుగా ఉంటాం, ఆయనలోనే జీవించేవారుగా ఉంటాం. దుప్పికి తెలిసింది మనకు తెలుస్తుందా? ఈ కీర్తనకారుడు ఎంత చక్కటి కంపారిజన్ ఇస్తున్నాడంటే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము కోరుకుంటుంది. ఎవరి కొరకు? నీ కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు. దేవునిలో జీవముంది, ఆ జీవము గలన దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అది కీర్తనకారుని యొక్క ఆశ. దేవుడు నా జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకు నేను వెతుకుతున్నాను. ఎలా వెతుకుతున్నానండి? చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గలన దేవుని కొరకు అని ఆ తర్వాత రాయబడిన మాట. ఆ మాట చదవండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని ఇప్పుడు దాకా దేవుని కొరకు అని సడన్గా ఇటువైపు షిఫ్ట్ అయింది, ఆయన సన్నిధి వైపు షిఫ్ట్ అయింది. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను? చాలమ్మా, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను? అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడని, ఎక్కడ కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? దేవాలయములో. ఎక్కడ? దేవాలయములో. ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఏమిటి ఆ వాగ్దానం? దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం
దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? 16వ వచనం 15 నుంచి చదవండి అమ్మా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిచితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. అంటే దేవుడే మరి ఒక స్థలములో చేయబడిన ప్రార్థన ఆలకించటానికి, ఒక స్థలం మీద తన కనుదృష్టి ఉంచటానికి, ఒక స్థలం మీద తన మనస్సును ఉంచటానికి, ఒక స్థలములో ప్రత్యేకించబడిన ప్రార్థన ఆయన ఆలకించటానికి, జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలైన వాళ్ళు దేవుణ్ణి కలుసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు, ప్రత్యేకంగా కలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రార్థన చేయడం ఇదంతా ఒకటి, కానీ ప్రత్యేకంగా దేవుణ్ణి కలుసుకోవడం అనేది ఒకటి ఉంది. అది దేవుని ఆలయంలో మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రత్యేకంగా దేవుణ్ణి కలుసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు? దేవాలయంకి వచ్చేవాళ్ళు. కాబట్టే ఆ కీర్తనకారుడు అన్నాడు కదా, నేను దేవుని సన్నిధిని ఎప్పుడు కనపడదను, నేను దేవుని సన్నిధిని ఎప్పుడు కనపడదను. చదవండి ఆ మాట, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. చాలమ్మా చాలు, అది అతనిలో ఉన్న కోరిక. ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వస్తాను, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనపడతాను, కారణం ఏంటి అని చెప్పనంటే అక్కడ నేను దేవుణ్ణి కలుసుకోగలుగుతాను. దేవుడు నివసించే స్థలము, దేవుడు సంచరించే స్థలము, దేవుడు నా ప్రార్థన ఆలకించే స్థలము, దేవుడు నాతో మాట్లాడే స్థలము, దేవుడు తను తను ప్రత్యక్షపరుచుకునే స్థలము ఏంటి? దేవుని మందిరము, దేవుని ఆలయము. కాబట్టి అటువంటి దేవుని కొరకు ఈరోజు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అని చెప్పినని ఆ కీర్తనకారుడు చెబుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మన తృష్ణ దేని గురించి? తృష్ణ అంటే కోరిక, దప్పిక. ఎలాంటి దప్పిక అంటే చచ్చిపోయేంత దప్పిక, మామూలు దప్పిక కాదు. దప్పిక వేరు, తృష్ణ వేరు. తృష్ణ మరింత లోతైన పదం. ఎంత కోరికగా ఉంది అని చెప్పనంటే ఆయన చూడకపోతే నేను చచ్చిపోతానేమో. ఈరోజు ఇలాంటి కోరిక మనలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. ఆయన కలుసుకోపోతే నేను ఏమైపోతానో, ఆయన చూడకపోతే నేను ఏమైపోతానో, ఆయన సన్నిధికి రాకపోతే నేను ఏమైపోతానో అనే అంత కోరిక ఈరోజు ఎంతమందికి ఉంటుందండి దేవుని కొరకు? ఈరోజు మనుషుల కోరికలు, మనుషుల ఆలోచనలు, మనుషుల మనస్సు చాలా చాలా వాటి మీద ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుడేమంటున్నాడు? ఆయన మాట వినమంటున్నాడు, ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది కనుక. కానీ మనుషులు దేంట్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, దేంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు అంటే వ్యర్థమైన వాటి యందు, నిష్ప్రయోజనకరమైన వాటి యందు,
ఏమాత్రము కూడా మేలు కలుగ చేయని దాని యందు, ఏమాత్రం కూడా క్షేమము కలుగ చేయని దాని యందు ఈరోజు మనుషులు నిమగ్నం అయిపోయి ఉన్నారంట. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, మీ రూకలు ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు. మీకు ఆరోగ్యాన్ని ఇవ్వని ఆహారం అది, అది ఆహారము కానే కాదు, అలాంటి దాని కొరకు మీరేం చేస్తున్నారు, మీ విలువైన జీవితాన్ని వెచ్చిస్తున్నారు ఆహారము కాని దాని కొరకు. యేసుక్రీస్తు ప్రభు కోసం అనేక మంది వెతుకుతూ ఉన్నారు. ఎప్పుడు తెలుసా? ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మంది పురుషులకు, అనేక మంది స్త్రీలకు, అనేక మంది పిల్లలకు పంచి ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని గురించి వెతుకుతున్నారు చాలామంది. అలా ప్రభుని గురించి వెతుకుతూ ఉంటే ప్రభు కనపడ్డాడు. ప్రభు కనపడిన వెంటనే వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మేము మీకోసం వెతుకుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రభువా అని చెప్పిన ఆతురతతో ఆయన అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు కదా, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ, మీరు వెతుకుతున్న మాట వాస్తవమే కానీ యు ఆర్ నాట్ సర్చింగ్ మీ విత్ రైట్ ఇంటెన్షన్ ఆర్ విత్ రైట్ రీజన్. మీరు నన్ను వెతుకుతున్నారు కానీ మీ ఉద్దేశము సరైంది కాదు. నేను ఎవరినో తెలుసుకొని మీరు నా కొరకు వెతకట్లేదు. నేను ఏమయ్యున్నానో దాన్ని గుర్తుబట్టి మీరు నన్ను వెతకట్లేదు. నేను ఏమి ఇస్తానో దాన్ని బట్టి మీరు నన్ను వెతకట్లేదు. మరి దేని కొరకు వెతుకుతున్నారంటే క్షయమైన ఆహారం కోసం వెతుకుతున్నారు. ఆహారం కాని దాని కొరకు, ఆహారం కాని దాని కొరకు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కేవలం భౌతికమైన ఆహారం, కానీ ప్రభు పెట్టాలనుకుంటుంది భౌతికమైన ఆహారం కాదు, ఆత్మీయమైన ఆహారం. అందుకనే మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అని చెప్పని రాయబడు. గమనిస్తున్నారు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఈరోజు మనిషి ఆహారం ఏంటి అని చెప్పనంటే క్షయమైనవి, క్షయమైన వాటినే కోరుకుంటున్నాడు మనిషి, క్షయమైన వాటితో జీవితాన్ని పనివేసుకుంటున్నాడు మనిషి, క్షయమైన వాటి కొరకే జీవిస్తున్నాడు, క్షయమైన వాటి కొరకే తన విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని, విలువైన శ్రమను, విలువైన కష్టాజితాన్ని కూడా వెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, అందుకనే ప్రభు అంటున్నాడు కదా, క్షయమైన వాటి కొరకు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ ఆ క్షయమైన దాని కొరకు మీరు కష్టపడద్దు. ఈరోజు మనుషులు కష్టపడుతున్నారు, దేవుడు కష్టపడొద్దు అని చెప్పాను అట్లా, కానీ క్షయమైన దానికోసం కష్టపడద్దు. మీకు తిండి అవసరమే, కానీ తిండి కొరకే కాదు మీరు బ్రతకాల్సింది. ఉద్యోగం అవసరమే, ఉద్యోగం కోసమే కాదు మీరు బ్రతకాల్సింది. వ్యాపారం అవసరమే, వ్యాపారం కొరకే కాదు మీరు బ్రతకాల్సింది. పనులు చేయడం అవసరమే, కానీ దానికోసమే కాదు మీరు బ్రతకాల్సింది. దేవుని కోసం ఇవన్నీ కావాలి, వింటున్నారా? దేవుని కోసం ఇవన్నీ కావాలి, దేవుని కోసం బ్రతకడం కోసం ఇవన్నీ కావాలి, దేవుని పని చేయడం కోసం ఇవన్నీ కావాలి, దేవుని చిత్తము కొరకు ఇవన్నీ కావాలి. డిఫరెన్స్ అర్థమవుతుందా అండి? డిఫరెన్స్ అర్థమవుతుందా? వాటన్నిటి కోసం కాదు మనం బ్రతుకుతున్నది, బ్రతకాల్సింది. దట్స్ నాట్ అవర్ ఆబ్జెక్టివ్. మనం బ్రతుకుతున్నది, బ్రతకాల్సింది దేవుని కొరకు, దేవుని పని చేయడం కొరకు, దేవుని చిత్తము చేయడం కొరకు, దేవుణ్ణి మహిమపరచడం కొరకు, దేవుణ్ణి ఘనపరచడం కొరకు. ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఉండాలి. వాటి కొరకు కాదు మనం ప్రభువుని వెతకాల్సింది, లేదా వాటి కొరకు కాదు మనం జీవించాల్సింది. అందుకే ప్రభు అన్నాడు, క్షయమైన దానికోసం ఎందుకు ఆతృత పడుతున్నావు? క్షయమైన దాన్ని పొందుకోవడం కోసం అక్షయుడైన దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నావు? ఈరోజు చాలా మందిరాల్లో పరిస్థితి అదేనండి, చాలా మందిరాల్లో పరిస్థితి అదే, చాలా మందిరాల్లో మెసేజ్లు అవే. ఏంటి, క్షయమైన వాటి కోసమే మెసేజెస్ ఎక్కువ. ఎక్కువ శాతం మీ అప్పులు తీరాలను, లేకపోతే మీ ఆరోగ్య పరిస్థితులు బాగవ్వాలను, లేకపోతే మీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడను, ఈ బోధలు ఎక్కువైపోయినాయి ప్రపంచంలో. కానీ ప్రభు వచ్చింది దానికోసం కాదు. అవన్నీ
క్షయమైనవి. క్షయమైన వాటి కోసం కాదు ప్రభు వచ్చింది, అక్షయమైనది ఇవ్వడం కోసం ప్రభు వచ్చాడు, శాశ్వతమైంది ఇవ్వడం కోసం ప్రభు వచ్చాడు, నిత్యమైంది ఇవ్వడం కోసం ప్రభు వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెతుకుతున్నారు కానీ తప్పుడు కారణాలతో వెతుకుతున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం ప్రభువుని వెతుకుతున్నామా? మొదటి ప్రశ్న. రెండవది, ప్రభువుని ఎందుకు వెతుకుతున్నాం? మూడో ప్రశ్న, ప్రభువుని కాకపోతే మరి దేని వెతుకుతున్నాం, ఎవరిని వెతుకుతున్నాం? ఆహారం కాని దాని కొరకు వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఎలా రోకలిచ్చెదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీరు ఎలా మీ కష్టజితమును వేయపరిచెదరు. రెండు రకాల మనుషులు ఉన్నారు, లోకం కోసం దేవుణ్ణి వెతికేవారు, రెండు లోకాన్ని వెతికేవారు, మూడు నిజముగా దేవుని వెతికేవారు. లోకంలో ఉన్నదాన్ని సంపాదించుకోవడం కోసం దేవుని వెతికేవారు ఉన్నారు. అలాంటి వారిని వాక్యం ఏమని సంబోధిస్తుందంటే వ్యభిచారులు అని సంబోధిస్తుంది. ఎందుకని? వీళ్ళు అటుక్కాలు ఇటుక్కాలు వేస్తారు. లోకంలో ఉన్నవి కావాలి, దేవుల్లో ఉన్నవి కావాలి. ఎలా సాధ్యం? సాధ్యం కాదు. లోకంలో ఉన్నది వేరు, దేవుల్లో ఉన్నది వేరు. లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడమం ఇది తండ్రి వలన కలిగినది కాదు అని చెప్పని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ అనేకులు ఇటు లోక సంబంధులుగా, ఇటు పరలోక సంబంధులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు ఉమ్మి వేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అలాంటి వారిని దేవుడు లుక్వామ్ క్రిస్టియన్స్ అంటే నులువెచ్చని క్రైస్తవులు. నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు, అటు ఇటుగా ఉండొద్దు. ఉంటే భక్తిగా ఉండు, లేదా భక్తిహీనుడిగా భక్తిహీనురాలాగా ఉండు. కానీ నులువెచ్చనగా ఉండొద్దు. అలా ఉంటే నేను ఉమ్మి వేస్తానని చెప్పని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు అనేకులు రెండు ఒకే చోట పొందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుదరని పని, ఇది జరగని పని. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు లోకం కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు, లోకంలో ఉన్నదాని కొరకు దేవుని వదిలిపెట్టేస్తావు, లోకం కొరకు దేవుని నమ్మి వేస్తావు. ఇస్కరియత్ చేసిన పని అదే కదా, ఇస్కరియత్ యోధా చేసిన పని అదే కదా. ఉన్నాడు కొంతకాలం ఉన్నాడు, ప్రభుతో పాటు ఉన్నాడు. దొంగగా ఉంటూ కూడా దేవునితో పాటు కూడా ఉన్నాడు, దొంగతనం చేస్తూ కూడా దేవునితో పాటు ఉన్నాడు, దేవుని మాటలు వింటూ కూడా దేవునితోనే ఉన్నాడు. కానీ ఒకనొక సమయం వచ్చేసింది, ఆ ద్రవ్యం కోసమే ప్రభువును కూడా అమ్మేసే స్థాయికి దిగజారిపోయాడు. గమనిస్తున్నారా? ఈ రెండు రకాల వైఖరిగా ఉన్నవాళ్ళతో ఇదే ప్రమాదం. ఏదో ఒక రోజు ప్రభువుని అమ్మేస్తారు, లేదా ప్రభువుని అవమానపరుస్తారు, బాహాటంగా ప్రభువుని సిలువేస్తారు. మరొక రకం ఉంది, లోకాన్ని వెతుకుతున్నవారు, అచ్చంగా లోకాన్నే వెతుకుతున్నారు. వీళ్ళకి దేవునితో సంబంధం లేదు. వాళ్ళ సంతృప్తి లోకంలో వెతుక్కుంటూ ఉంటారు, వారి సంతోషం లోకంలో వెతుకుతూ ఉంటారు, వారి ఆనందం లోకంలో వెతుకుతూ ఉంటారు. అలాంటి వ్యక్తినే కలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు బావి దగ్గర. అక్కడ ఎంత మరి లాజికల్గా సిస్టమేటిక్గా అక్కడ రాయబడి ఉందంటే, ప్రభు దాహం కోసం బావి దగ్గర ఉన్నాడు, కానీ వాస్తవానికి అక్కడికి వచ్చిన ఆ స్త్రీ యొక్క నిజమైన దాహం ఏంటో ఆమెకు తెలియపరచడానికి అని అక్కడ ఉన్నాడు. ఆమె నీళ్ళైతే తోడుకోవడానికి వచ్చింది, కానీ ఆమె దేని కొరకు దప్పికొంది అనేది ఆమెకు నిజంగా తెలియదు. అయితే ఆమె దాహాన్ని దేంట్లో తీర్చుకుంటుంది అంటే శరీర సంబంధమైన సుఖాలని అనుభవించడంలో ఆమె దాహాన్ని తీర్చుకుంటుంది. కానీ సంతోషం ఉందా? లేదు. సమాధానం ఉందా? లేదు. నెమ్మదుందా? లేదు. విలువ ఉందా? లేదు. ఘనత ఉందా? లేదు. భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి వెతికే ప్రయత్నంలో ఆమె
దేవుని ఎదుట మనుషుల ఎదుట దిగజారిపోతూ జీవిస్తూ ఉంది. గమనిస్తున్నారా? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో, వాటి కోసం సమస్తాన్ని ఇవ్వాల్సిందేనండి, సమస్తాన్ని. అక్కడ దాకా ఎందుకు? సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు, సినిమాలు యాక్ట్ చేసేంత వరకు బాగానే ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి విలువ ఉంటుందా? విలువిస్తారా? బయటకు వస్తే విలువగా ఎంచుతారా ఆ స్త్రీలను? విలువగా ఎంచరు, సమాజం ఒప్పుకోదు. ఎంత హీరో అని మాట్లాడుకున్నా, ఎంత హీరోయిన్ అని చెప్పని మాట్లాడుకున్నా, అవన్నీ సినిమాల వరకే ఉంటాయి, కానీ వాస్తవమైన జీవితంలోకి వచ్చేటప్పటికల్లా సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో విలువలు కోల్పోయిన వారికి కనబడతారు. ఈమె లోకంలో ఉన్నదాన్ని వెతుకుతా ఉంది, లోకంలో ఉన్నదాన్ని వెతుకుతా ఉంది. సంతృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, కాబట్టే తన కుటుంబ జీవితాన్ని కూడా పాడు చేసుకుంది, తన వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుంది. గమనిస్తున్నారా? చక్కగా వివాహం చేసుకొని సంతోషంగా ఉండవలసిన ఆమె, ఆమెకున్న కోరికలను బట్టి, ఆమెకున్న ఆలోచనలు బట్టి, ఆమెకున్న ఆ మనస్సును బట్టి, అసంతృప్తి కలిగిన జీవితాన్ని బట్టి బట్టలను మార్చినట్టు మార్చేస్తుంది. దేన్ని? భర్తల్ని. ఇతను కాదా ఇంకొకడు, అతను కాదా మరొకడు, అతను కాదా ఇంకొకడు అన్నట్లుగా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుస్తుంది, కానీ ఆమెలో సంతోషము లేదు, సంతృప్తి లేదు. ప్రభు అది చూపించడానికి అక్కడ ఉన్నాడు. నీళ్ల కోసం అయితే వచ్చావు, కానీ నీ దాహం తీరుతుందా? వ్యర్థమైన వాటిలో సుఖపడే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, విలువ లేకుండా బ్రతుకుతున్నావు నువ్వు. నిన్ను ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో దాహం ఇమ్మని, ఆయన ఎవరోగారు నీకు అర్థమైతే నువ్వు ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఏమిస్తాడు? నిన్ను బ్రతికించే జీవజలం ఇస్తాడు. హల్లెలూయా. ఎవరిని కలుసుకుందామే? జీవాధిపతి అయిన వాడిని కలుసుకుంది. హల్లెలూయా. తన జీవితాన్ని మార్చగలిగిన వాడిని కలుసుకుంది, తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలిగిన వాడిని కలుసుకుంది, తనని నిజంగా బ్రతికించగలిగిన వాడిని కలుసుకుంది. ఎప్పుడైతే ప్రభువుని కలుసుకుందో, ప్రభు ఎవరో తెలుసుకుందో, తన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా మారింది, అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మన తృష్ణ దేని కొరకు? ఈరోజు మన ఆకలి దప్పులు దేని కొరకు? ఈరోజు మన కోరికలు దేని కొరకు? క్షయమైన దాని కొరక, అక్షయమైన దాని కొరక, లోక సంబంధమైన దాని కొరక, పరలోక సంబంధమైన దాని కొరక, వ్యర్థమైన దాని కొరక, లేక పరమార్థమైన దాని కొరక? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2, మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని, ఈరోజు ఎంతమంది అండి క్రీస్తుతో కూడా లేబడిన వారు అనే చెప్పుకుంటున్నారు, కానీ మనసు క్రీస్తు ప్రభు మీద లేదు, అన్నిటి మీద ఉన్నాయి. వస్త్రాల మీద ఉంది, వాహనాల మీద ఉన్నాయి, ఆభరణాల మీద ఉన్నాయి, ధనం మీద ఉంది, వ్యర్థమైన వాటి మీద, ఎన్నిటి మీదో ఉంది ఈరోజు. కానీ వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు క్రీస్తుతో కూడా లేబడిన వ్యక్తివేనా? నీ పాత జీవితానికి చనిపోయావా? పాప జీవితానికి చనిపోయావా?
క్షయమైన జీవితాన్ని ముగించేసావా? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఎందుకంటే ఫీల్ అయిపోతూ ఉంటాం మనం చాలాసార్లు, నేను బాప్తిజం తీసేసుకున్నాను కదా ఇక నేను దేవుని పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రశ్న వేసుకోవాలి, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డానా? చాలామంది లేపబడలేదండి, చాలామంది లేపబడలేదు, మృతులుగానే బ్రతుకుతున్నారు. బాప్తిజం తీసుకొని కూడా మృతులుగా నేను ఎందుకు అంటాను అని చెప్పనంటే, మృతమైన జీవితాన్ని జీవిస్తున్నారు గనక, మృతమైన క్రియలు చేస్తున్నారు గనక, మృతమైన జీవితం జీవించడంలో ఆనందిస్తున్నారు కనుక, వారి సమయాన్ని జీవితాన్ని వెచ్చిస్తున్నారు కనుక, అలాంటి వ్యక్తులు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు ఎలా అవుతారు? అవరు. నువ్వు మృతమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పనంటే, మృతమైన దాంట్లో ఆనందిస్తున్నావు అని చెప్పనంటే, యూఆర్ నాట్ బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించలేదు, క్రీస్తుతో కూడా నువ్వు లేపబడలేదు. క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళ మనస్సు, ఆలోచన, హృదయము దేని మీద, ఎవరి మీద ఉంటుంది? ప్రభువు మీద ఉంటుంది. ప్రభువు మీద మాత్రమే ఉంటుంది. ప్రభువు కొరకు వీటన్నిటిని వదిలిపెట్టేసే హృదయం ఉంటుంది వాళ్ళకి. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావా? క్రీస్తుతో కూడా లేపబడినవాడు అవసరమైతే డబ్బును వదిలేస్తాడు, క్రీస్తుతో కూడా లేపబడినవాడు అవసరమైతే ఉద్యోగాన్ని వదిలేస్తాడు, క్రీస్తుతో కూడా లేపబడినవాడు అవసరమైతే ఏ లాభాలను వదిలేస్తాడు, క్రీస్తుతో కూడా లేపబడినవాడు అవసరమైతే సొంత బంధువులైనా కూడా వదిలేస్తాడు, క్రీస్తుతో కూడా లేపబడినవాడు ఈ లోకాన్ని వదిలేస్తాడు, క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఏమైనా వదిలేస్తాడు, చివరికి తన ప్రాణమునైనా కూడా ప్రభు కొరకు పెడతాడు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకొనుచున్నాను, ఎందుకంటే నేను బ్రతికేనండి. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుణ్ణి ఉన్నాను, కానీ ఇప్పుడు ప్రభు రక్షించాడు నన్ను, నేను తిరిగి జన్మించాను, ప్రభుతో కూడా లేపబడ్డాను. నా ఆలోచనలు మారిపోయినాయి, నా మనస్సు మారిపోయింది, నా హృదయం మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా జీవితానికి అర్థం మారిపోయింది. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ప్రియ సహోదరి, క్రీస్తుతో కూడా లేపబడ్డాం మనం, క్రీస్తుతో కూడా లేపబడ్డామా? అలాంటి వాళ్ళ కొరకు వాక్యం చెబుతున్న మాట, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తి అయితే పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని చెప్పాలమ్మా. భూ సంబంధమైన వాటిని, వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎందుకు ఈ మాట అంటున్నాడు? అపవాది ఇవే చూపిస్తాడు, భూ సంబంధమైన వాటిని చూపించి, ఇదిగో చూసావా నువ్వు ఇది కోల్పోయావు, ప్రభుతో ఉన్నందుకేగ నువ్వు ఇది కోల్పోయావు, ప్రభుతో ఉన్నందుకేగ నువ్వు అలా ఉండట్లేదు, నువ్వు ప్రభుతో ఉన్నందుకేగ నువ్వు వీళ్ళతో పాటు తిరగట్లేదు, నువ్వు ప్రభుతో ఉన్నందుకేగ వీళ్ళకలాగా జీవించలేదు, ప్రభుతో ఉన్నందుకేగ వీళ్ళకలాగా సెటిల్ అవ్వలేదు. ప్రభువుని చూపించి లోకాన్ని చూపిస్తాడు వాడు. నువ్వు లోకస్త్రాలవైతే దుఃఖపడతావు, లోకస్త్రాలైతే లోకస్తులతో పోల్చుకుంటావు, లోకస్తుడవైతే లోకంలో ఉన్నవారిని చూసి ఏడుస్తావు, బాధపడతావు, దిగులు పడతావు, దుఃఖపడతావు. కానీ నువ్వు ప్రభువు బిడ్డవైతే ప్రభువు కొరకు వాటిని వదులుకున్నందుకు ప్రభువుని స్తుతిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేనికోసం వదులుకుంటున్నాను? నేను దేనికోసం లాభాన్ని కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను? ఎవరి కోసం నేను నష్టపోతున్నాను? నేను ఎవరి కోసం వెల చెల్లిస్తున్నాను? ఎవరి కోసం వేదన అనుభవిస్తున్నాను? ఎవరి కోసం శోధన అనుభవిస్తున్నాను? ఈ క్లారిటీ నీకుంటే నువ్వు అసంతృప్తి, అసమాధానంతో జీవించవు కానీ సంతోషంతో జీవిస్తావు. ప్రియ సహోదరి, కాబట్టే వాక్యంలో రాయబడిన మాట, నువ్వు భూ సంబంధమైన వాటిని వెతకవు కానీ పరలోక సంబంధమైన వాటి మీదే నీ మనస్సు ఉంచుకుంటావు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచన సమస్తము కూడా ప్రభు మీద ఉంటుంది. ప్రియ సహోదరి, పరలోక సంబంధమైన వాటి మీదే కానీ, పైరున్న వాటి మీదే కానీ, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకూడదు.
పెట్టుకొనకుడి, పెట్టుకుంటే ఏమవుతుందంటే అది కూడా రాయబడి ఉంది కింద. ఏలయనగా మీరు మృతి పొందితే దేనికి? లోకానికి మృతి పొందారు, పాపానికి మృతి పొందారు, శరీర సంబంధమైన వాటికి మృతి నొందారు. చదవండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముకతరతను, కాముకాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. భూసంబంధమైన వాటిని వెతికితే, భూసంబంధమైన వాటిని ప్రేమిస్తే, భూసంబంధమైన వాటి కొరకు జీవిస్తే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది. దేవుడు మనల్ని పిలిచింది అందుక, ఉగ్రత కోసమా మనల్ని పిలిచింది? ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, తీర్పు నుండి తప్పించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మన మనస్సు, మన ఆలోచన, మన హృదయము భూ సంబంధమైన వాటి మీద ఉంటే వాక్యం తెలియపరుస్తుంది, దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదర, మనం ఎవరం? మనం ఎవరం? దేన్ని కోరుకుంటున్నాం మనం? ఏది లేకుండా నేను బ్రతకలేనని చెప్పేసి అంటున్నావు నువ్వు? ఎవరు లేకుండా నేను బ్రతకలేనని చెప్పేసి అంటున్నావు నువ్వు? అది లేకుండా బ్రతకలేనండి, ఫలానా వాళ్ళు లేకుండా బ్రతకలేనండి, ఈ పని చేయకుండా నేను బ్రతకలేనండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఆశపడితే నువ్వు బ్రతుకుతావు, సంతోషంగా బ్రతుకుతావు, శ్రేష్టమైన వాటితో తృప్తి చెందుతూ బ్రతుకుతావు, దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పట్ల? ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేని పట్ల మన కోరిక? దేని కొరకు మనం జీవిస్తున్నాము? దేని కొరకు మనం జీవిస్తున్నాము? నీ గురేంటి? ఏమి సంపాదిద్దామని పరిగెడుతున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఏమి సంపాదిద్దామని పరిగెడుతున్నావు? ఏం పొందుకున్నామని పరిగెడుతున్నావు? దేని కొరకు వెతుకుతున్నావు? ఉంటే చల్లగలనా ఉండు, లేదా వెచ్చగలనా ఉండు, రెండు రకాలుగా ఉండే ప్రయత్నం చేయొద్దు. ఆయన నిన్ను ఉమ్మివేస్తానని చెప్తున్నాడు. యూదా ఐస్కరియతని మన ముందు పెట్టాడు ఆయన, రెండు రకాలుగా బ్రతకాలుకున్న వ్యక్తి. మరో వ్యక్తి కేవలం లోకము కొరకు బ్రతుకుతా ఉంది, సమరస్త్రిని మన ముందు పెట్టాడు దేవుడు. అయితే ఆమె ప్రభు మాట విని లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది, జీవ జలమును సంపాదించుకుంది, అనేకులకు ఆశీర్వాదకరముగా మారింది. పూర్వం పాపములో ఉన్న సౌలు ప్రభు దర్శనాన్ని బట్టి పౌలుగా మారి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రోజు దేని కొరకు నీ కోరిక? దేని కొరకు నీ పరుగులు? దేని కొరకు నీ దుఃఖము? దేని కొరకు నీ ఆలోచన? దుప్పికి తెలిసిన జ్ఞానం ఈరోజు మనలో చాలామందికి తెలియదు.
దుప్పి వాటి కోసం వీటి కోసం పరిగెత్తట్లా, వాటి కోసం వీటి కోసం పాకులాడట్లా. నీటి వాగుల కొరకు ఆ నీరే నన్ను బ్రతికిస్తుంది, ఆ నీరే నాకు కావాలి, ఆ నీరే నాకు శక్తిని ఇస్తుంది, ఆ నీరే నాకు సామర్థ్యాన్ని ఇస్తుంది అని పరుగులు పెడతా ఉంది. ఆ నీటి కోసం వెతుకుతా ఉంది. ఈరోజు జీవాధిపతి అయిన దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు ఏం వెతికినా నువ్వు జీవాన్ని పొందుకోలేవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, జీవాన్ని పొందుకోకుండా లోకంలో ఏం పొందుకున్నా ప్రయోజనం ఏముంది? వ్యర్థము తప్ప. ఎంతోమంది లోకంలో ఉన్న వాటిని పొందుకోవడానికి ప్రయత్నించి చివరికి జీవాన్ని, జీవితాన్ని కోల్పోయారు. ఉపయోగం ఏముంది దానివల్ల? ప్రయాసపడి 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 వాడి జీవితాన్ని, లోకాన్ని సంపాదించుకొని ముగించేశారు. ప్రయోజనమే ఉంది దానివల్ల? శ్రేష్టమైన దేవుని సన్నిధిని పోగొట్టుకొని, జీవం కలిగిన దేవుని పోగొట్టుకొని, దేవుని కుమారుడిగా, కుమార్తెగా అధికారము కలిగి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే గొప్ప ఆధిక్యతను పోగొట్టుకొని లోకాన్ని సంపాదించుకుంటే ప్రయోజనమే ఉంది? ఈరోజు ప్రభు కొరకు, ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభు కొరకైన కోరిక, ప్రభు కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉందాం. దేవుడు తెలియపరుస్తున్నాడు, వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు ఎందుకు నీ కష్టాజితాన్ని వ్యర్థపరుస్తున్నావు, నీ సమయాన్ని, జీవితాన్ని వెచ్చిస్తున్నావు? నా మాట విను, శ్రేష్టమైన పదార్థాలతో తృప్తి పరుస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Yesu nito నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచెదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, ఆ ఒట్టి మాటలు, ఒట్టి పాటలు, ఒట్టి ప్రార్థనలు చేయొద్దు. సహోదర, సహోదరి, నిజంగా నీకు మనసు ఉంటేనే, నిజంగా నీకు కోరిక ఉంటేనే, నిజంగా నువ్వు దేవుని పట్ల ఈ కోరికుంటేనే ఈ పాట పాడు.
యేసుతో నడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, ఆనోకువలే సాగేదా, జీవిత కాలమంతా తల్లియే మరచిన తండ్రియే విడచిన, తల్లియే మరచిన తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే జీవిత కాలమంతా. మరణ శాసన హెచ్చరించినను, మరణ శాసన హెచ్చరించినను, సింహపు బోనులు నన్ను వేసిన, సింహపు బోనులు నన్ను వేసిన, దానియేల్ వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవితం. చెప్పగలవు ఈ మాట హృదయమంతుడితో? లోకపు శ్రమ నన్నే దీరించిన, లోకపు శ్రమ నన్నే దీరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో స్టెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున పరమున చేరగా నీ వెళ్ళేదా, ఆనోకువలె సాగేదా, నీ సాగేదా యేసునితో.
నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. ఆహా పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవ, ఎంత సుడిగా ఎంత స్పష్టంగా మాతో మాట్లాడు. ఈరోజు నాయన దుప్పికున్న ఆ మనస్సు, దుప్పికున్న ఆ క్లారిటీ, దుప్పికున్న కాన్ఫిడెన్స్ ప్రభువా మాకు కూడా దయచేయండి. ప్రభువా వ్యర్థమైన వాటిలో, నిష్ప్రయోజనకరమైన వాటిలో, హాని చేసే వాటిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నామయ్యా, సంతృప్తిని వెతుక్కుంటున్నామయ్యా. దేవా మీలో తప్ప మరి ఇంకా దేంట్లో ఎవరిలో మాకు సంతోషం ఉండదని, సంతృప్తి ఉండదని మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకొని వ్యక్తిగతంగా మిమ్మల్ని తెలుసుకొని మీకు నమ్మకమైన జీవితాన్ని, మీ సహవాసములో మీ సన్నిధిలో జీవించే జీవితాన్ని మాకు దయచేయమని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడే విధానం బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.